నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం దుక్కి దున్నింది మొదలు పంట కోత వరకు రైతులు చేస్తున్న సేద్యపు విధానాలను మార్కెటింగ్ మెలకువలను అనుక్షణం మీకు చేరవేస్తున్న మీ నేలతల్లి కార్యక్రమం ప్రతి మంగళవారం వినూత్నంగా సాగుదారులను పలకరించేందుకు సిద్ధమైంది ప్రతి రైతు ముంగిట చేరుకొని వారి వ్యాపార పొలాన్ని పరిశీలించి తోటి రైతులకు వారి అనుభవాలను తెలిపేందుకు గాను ప్రత్యేకంగా ఫామ్ టూర్ను మీకు పరిచయం చేస్తోంది మీ నేలతల్లి మరి ఇవాల్టి కార్యక్రమంలో 10 ఎకరాల్లో అంజీరా పండించడమే కాకుండా డ్రై ఫ్రూట్ గా విక్రయిస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్న జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన రైతు శేషిరెడ్డి గారి ఫామ్ టూర్ చూసేద్దాం పదండి రైస్ సోదరులకు నమస్తే నేను మీ రమేష్ మిద్దె ప్రస్తుతం మనము జోగులాంబ గద్వాల్ జిల్లా జిల్లేడు దిన గ్రామంలో ఉన్నాం ఇక్కడ శేషిరెడ్డి అనే రైతు గత 5 సంవత్సరాలుగా రెండు రకాల అంజీరా సాగు చేస్తున్నారు ఓ వైపు అంజీరాను పళ్ళది పళ్ళను విక్రయిస్తూ మరోవైపు డ్రై ఫ్రూట్గా మారుస్తూ వాటిని విక్రయిస్తూ మంచి లాభదాయకమైన మార్గాన్ని ఎంచుకున్నారు ఆ అంజీరా సాగులో వారి అనుభవాలను ఇవాళ మీకు పరిచయం చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను నా పేరు శేషిరెడ్డి జిల్లెడదిన్నె గ్రామం ఒడ్డేపల్లి మండలం గద్వాల్ డిస్ట్రిక్ట్ మేము గత 5 సంవత్సరాలుగా అంజీరా సాగు చేస్తున్నాము అంజీరాలో రెండు రకాలు చేస్తున్నాము ఒకటి డయానా రకం ఒకటి బ్రౌన్ టర్కీ రకం బ్రౌన్ టర్కీ అనేది అయితే మేము పచ్చిగా ఇక్కనే మా దగ్గరనే సేల్ చేస్తున్నాము ఈ డయానా రకాన్ని డ్రై చేస్తున్నాం అంటే ముందుగా అసలు ఫస్ట్ మీ వ్యాపార జీవితం ఎట్లా మొదలైంది మేము ఫస్ట్ లో మేము టమాటా సాగు చేసేవాళ్ళం ఎక్కువ ఆ టమాటా నుండి కొంచెం లేబర్ కొంచెం టైట్ అయినందుకి ఈ పండ్ల తోటల వైపు ఫస్ట్ దానిమ్మ వేసి దానిమ్మ నుండి మళ్ళీ అంజూరా సాగుకి వచ్చాము ఓకే దానిమ్మ కూడా ఒక 10 ఎకరాలు సాగు చేస్తున్నాము దాంతో పాటు ఒక 10 ఎకరాలు అంజీరా కూడా సాగు చేస్తున్నాము వేరే వేరే హార్టికల్చర్ ప్లాంట్స్ ఉంటాయి పండ్ల తోటలు ఎక్కువనే దీన్ని బేస్ చేసుకోవడం అంటే దాని కారణం ఏంది కొద్దిల వరకు ఇది లేబర్కి కొంచెం అనుకూలంగా ఉంటుంది లేబర్ ఏం పెద్ద పెట్టరు ఒక ఎకరాకి ఇద్దరు మనుషులు ఉంటే సరిపోతారు మామూలు అదే టమాటా అయితే దాదాపు ఎకరాకి 8 నుండి 9 మంది పడతారు అన్నట్టు లేబరుకి కొంచెం చాలా ఇక్కడ ఉన్న ఏరియాలో ఇబ్బందిగా ఉంది లేబరు అందుకోసం లేబర్ని దృష్టిలో పెట్టుకొని మేము పండ్ల తోట వైపు మళ్ళడం జరిగింది ఫస్ట్ మిగతా ఏ పంటలైన వేస్ట్ చూసారా ఇక్కడ పళ్ళ తోటలు దీని నుంచే ప్రారంభించారు దానిమ్మ 15 సంవత్సరాల కిందట దానిమ్మ సాగు చేశాము ఓకే దానిమ్మ తర్వాత దీన్ని కూడా ఎంచుకోవడం జరిగింది అంటే దీన్ని మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు ఎట్లా మొదలుపెట్టారు మీరు భూమిని ఎట్లా ప్రిపేర్ చేసుకున్నారు దీనికి ఏమేమి దుక్కులు తినేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని మొదలుపెట్టారు దీన్ని సెపరేట్గా ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు మన వ్యవసాయం ఎలా చేస్తామో దీన్ని కూడా బోదె తీసి కొంచెం 12 ఫీట్లకి ఒక బోదె పెట్టేసి 12x8 బోదె కొట్టి డ్రిప్తో వేసి వేసి మామూలుగా దానిమ్మ అవి ఇవి ఎట్లా నాటుకుంటామో ఈ పండ్ల తోట కూడా స్పేసింగ్ అంటే మనం మన పొలాన్ని బట్టి మంచి బలమైన పొలం అయితే కొంచెం స్పేసింగ్ ఎక్కువ పెట్టుకోవాలి కొంచెం మామూలు పొలం అయితే స్పేసింగ్ దగ్గర పెట్టుకోవాలి బలమైన పొలము లేకపోతే నార్మల్ పొలం అన్నారు కదా అంటే ఇక్కడ మీ దగ్గర ఉన్నది ఎటువంటి స్వభావం ఉన్న నేల మా నేలలో కొంచెం నీరు కొంచెం ఎక్కువ ఇంకింది ఇసుక నేల ఇసుక కాదని కొంచెం రాయి ఇసుక రెండు మిక్సింగ్ ఉంది వేరే మామూలుగా కండ పొలం ఉంటే అది బాగా బలమైన పొలం చెట్టు వేపుగా వస్తుంది దానికి డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకోవాలి 16x9x10 పెట్టుకుంటే సరిపోద్ది ఇది మాది కొంచెం ఎక్కువ చెట్టు మొక్క ఎక్కువ పెరగదు నీరు కూడా ఎక్కువ ఇంకిపోద్ది అన్నట్టు అందుకొరకు మేము 12x8 దీన్ని ఎంచుకొని మొక్క నాటడం జరిగింది 12x8 లెక్కలు పెట్టుకున్నారు మొత్తం 10 ఎకరాల్లో ఎన్ని మొక్కలు పడుతున్నాయి 10 ఎకరాల్లో 4000 మొక్కలు పడుతున్నాయి 4000 మొక్కలు అంటే ఇప్పుడు మొక్కలు మీరు తెచ్చారు రెండు రకాలు కలిసి 4000 మొక్కలు ఉన్నాయి రెండు రకాలు కలిసి అంటే సీడింగ్ ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు ఈ సీడ్ అనేది మేము ఇక్కడ మా ఫ్రెండ్ బసునాగేందర్ అని ఆయన దగ్గర తీసుకొచ్చి మొక్కలు నాటి పెంచి నాటుకున్నాం ఓకే ఇప్పుడు ముందుగా మీరు రెండు రకాలు అన్నారు ఒకటి మామూలుగా ఫ్రూట్ అమ్మడానికి ఇంకొకటి డ్రై ఫ్రూట్ చేయడానికి అంటే వీటికి వాటికి మేనేజ్మెంట్ ఎట్లుంటుంది పంట యాజమాన్యం ఎట్లుంటుంది పోలిస్తే మామూలుగా పచ్చి పండు అది అదే రోజు అమ్ముకోవాలి ఓకే అది కొంచెం ఎక్కువ పంట వచ్చిందంటే అంటే అది ఒకే రోజు ఒక నెల ఒక తక్కువ వస్తుంది ఒక నెల ఎక్కువ వస్తుంది తక్కువ వచ్చినప్పుడు కొద్ది వరకు మనకి సరిపోతుంది అనుకో ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం పండు ఆగమవుతుంది మనం అమ్ముకోలేకపోతే ఇది ఎలా కాదు డ్రై చేస్తాము డ్రై చేసి ఎక్కడన్నా కోల్డ్ స్టోరేజ్లో పెట్టి నిదానంగా కూడా అమ్ముకోవచ్చు దీన్ని ఆ పచ్చి పండుని డ్రై చేయడానికి రాదు డ్రై చేస్తే కొంచెం నల్లగా మామూలుగా మార్కెట్లో పోదు అది
ఇది మాత్రం డ్రై చేసిన తర్వాత మనం కోల్డ్ స్టోర్ లో పెట్టి సంవత్సరంలో ఎప్పుడన్నా అమ్ముకోవచ్చు దీన్ని. ముందుగా మీరు అమ్మే ఫ్రూట్ దగ్గరికి వద్దాం మనం. ఇప్పుడు అది ఒకసారి విత్తనం విత్తినాక ఎన్ని రోజులకు మన చేతికి వస్తా పంట? రెండో సంవత్సరం మనకి పంట వస్తుంది. పంట స్టార్ట్ అవుతుంది. అప్పుడు డ్రై చేసుకోవచ్చు రెండో సంవత్సరం. దాని ఫ్రూట్ ని తయారు చేసుకోవచ్చు. డైరెక్ట్ అమ్ముకునేదానా? మళ్ళీ ఫ్రూట్ తయారంటే మామూలుగా ఇప్పుడు మనం ఇది సమ్మర్ క్రాపే చేసుకోవాలి. దీన్ని డ్రై అంటే దాదాపు 40 డిగ్రీల అబౌవ్ ఉంటేనే ఇది డ్రై అవుతుంది. మామూలుగా మనం 9వ నెల 10వ నెల కటింగ్ చేసుకుంటే ఫిబ్రవరి మార్చిలో పంటకు రావాలి. ఇది పంటకు వస్తే అప్పుడు కొంచెం 40 డిగ్రీస్ ఉంటే డ్రై అవుతుంది అన్నట్టు. అంటే మిగతా కాలంలో డ్రై ఫ్రూట్కి కాదు ఇది, ఇది కాదు. ఖచ్చితంగా మనం మార్చిలో డ్రై చేసుకోవడానికి పంట వచ్చేటట్టునే దీన్ని కటింగ్ చేసుకొని పంటకి వదులుకోవాలి అన్నట్టు. ఓకే, అంటే ఇప్పుడు కరెక్ట్గా ఈ మనకు మార్చి టైంకి రావాలంటే ఎప్పుడు నాటుకొని ఉండొచ్చు? అంటే పంట నాటేది వేరు, పంటకి పోవడం అంటే కటింగ్ చేయాలంటే కటింగ్ చేసే టైం మనం 10వ నెలలో కటింగ్ చేస్తే మనకి మార్చి నెలలో పండొస్తుంది. మార్చి నుండి మే వరకు మనం డ్రై చేసుకోవచ్చు. మళ్ళీ జూన్ లేకపోతే దీంట్లో అంతా పురుగు పడడము, మెత్తగాడము, కాయ చెడిపోవడం పొలంలోనే. అక్కడ మామూలుగా కూల్ అవుతుంది కదా, 30-35 డిగ్రీ లోపల అవుతుంది. అప్పుడు ఇంకా ఇది డ్రై కాదు. అది కాయని మనం సపరేట్గా డ్రై ఫ్రూట్ చేసుకోవాలంటే మాగబెట్టాలా లేకపోతే సపరేట్గా చెట్టు మీదనే తీసుకోవచ్చా? చెట్టు మీద రైఫన్ కావాలి, బాగా బాగా మెత్తగా అది షుగర్ బాగా మంచిగా వచ్చి రైఫన్ అయిన తర్వాత దాన్ని కటింగ్ చేసి తీసుకొని పోయి షెడ్లో ఆరబెట్టాలి. ఓకే, షెడ్లో ఆరబెడితే 10-15 రోజుల కంటే మన ఇప్పుడు మామూలుగా మార్చి అయితే 10-15 రోజులు పడుతుంది, 12 రోజులు పడుతుంది. ఏప్రిల్ అయితే 8 రోజులు పడుతుంది. మేలో ఇంకా ఒక రోజు తక్కువనే పడుతుంది డ్రై కావడానికి. ముఖ్యంగా మనకి ఇది వచ్చేది పండు జాతి. మామూలుగానే మనకు ఇప్పుడు సపోజ్ మామిడి పండ్లలో దేనిలో ఈ పండు ఇగా ఉన్నట్టు కొన్ని రకాల పురుగులు ఉంటాయి ఆకర్షించేటి, దీంట్లో ఎటువంటివి ఉంటాయి? తెగుళ్ళు ఏమన్నా సమస్యలు ఎట్లుంటాయి? తెగుళ్ళు అయితే వర్షాలు పడితే రస్ట్ వస్తుంది. ఓకే, ఆకు మీద అంతా మచ్చ వచ్చి రాలిపోవడం అది జరుగుతుంది ఎక్కువ వర్షాలు వస్తే. పురుగు అంటే మామూలుగా దీన్ని తినే పురుగు అయితే పురుగు తినలేదు. ఇది ఆకు మామూలుగా గరుకు ఉంటుంది కాబట్టి పురుగు పడదు. ఓకే, ఒకటి రసం పీల్చే పురుగులు ఉంటాయి. రసం పీల్చే పురుగులకి మేమేం సపరేట్ ఏం కొట్టాం, ఏదో ఫ్రైడ్ అవి ఇవి కొడతాం. మామూలుగా ఎక్కువ ఫర్టిలైజర్ అయితే వాడము. మామూలుగా జీవామృతం అది ఇది కొడితే కూడా కొంచెం వరకు కంట్రోల్లో ఉంటుంది. ఓకే, దీనికి అంతవరకు రసాయనాలు వాడాల్సిన అవసరం వాడాల్సిన అవసరం లేదు. మామూలుగా మేము డీకంపోస్ట్, జీవామృతం అవి ఇవి ఎక్కువ ఇస్తుంటాము. పూర్తిగా రసం పీల్చే పురుగులు ఎక్కువ ఉంటే మామూలుగా ఇది ఇస్తాం ఫ్రైడ్ కానీ ఏదైనా మామూలుగా రసం పీల్చే పురుగులకి వాడతాం. అంటే మనం వానాకాలం ఇప్పుడు మీరు అన్నారు వర్షాలు పడితే ఒక ఇబ్బంది ఉంది దీనికి ఆకులకు ఇట్లా రష్ వస్తుంది, వర్షాకాలం ఇట్లా కాపాడుకుంటారు దాన్ని? వర్షాకాలం దీన్ని పంటకు పోము. పోరా? ఇంకా పోము. మామూలుగా 10వ నెలలో కటింగ్ చేస్తాము. 10 నుండి 12 నెలల వరకు వర్షాలు పడతాయి కాబట్టి అప్పుడు ఏదైనా కొంచెం ఫంగసైడ్ మందులు ఒకసారి 2 సార్లు స్ప్రే చేస్తే సరిపోతుంది. మీరున్న ఇక్కడ ప్రాంతంలో నీళ్లు నిల్వ ఎక్కువ ఉండవని అన్నారు, కొద్దిగా రాళ్ళు కొద్దిగా ఇసుక అన్నారు. వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా, దీనికి ఎన్నిసార్లు ఇవ్వచ్చు, తేమ ఎట్లా నిలబెట్టాలి? దీనికి ఇంకా తేమ నిలబడాలంటే ఒకటి బోదె కొట్టాలి. బోదె కొడితే కొంచెం వరకు మనం ఇచ్చే వాటర్ సేవ్ అవుతుంది. ఓకే, ఇంకోటి దీనికి మాత్రం రోజుకు వచ్చేసి 50 నుండి 100 లీటర్ల దాకా ఇస్తే, అంటే సమ్మర్లో క్రాప్ కాబట్టి మార్చి నుండి మే వరకు ఉంటుంది, దాదాపు 50 నుండి 100 లీటర్లకు ఇస్తే పంట బాగుంటుంది. నుంచి 100 లీటర్ల వరకు ఇవ్వాల్సిందే రోజుకి వచ్చేసి. రోజుకి అంటే డ్రిప్ ద్వారానే? డ్రిప్ ద్వారానే. ఓకే, అంటే మీకు మామూలుగా ఇప్పుడు 10 ఎకరాలు, 10 ఎకరాల్లో ఇప్పుడు ఇన్ని సరైన చర్యలు తీసుకుంటే దిగుబడి ఏ విధంగా ఉంటుంది? ఒక ఎకరా మనకు ఒక ఎకరాకి మామూలుగా 500 కేజీల దాకా డ్రై రావచ్చు మంచి పంట వస్తే. అంతకుమించి ఏదో టన్ను అన్నారు కానీ టన్ను వరకు అయితే రాకపోవచ్చు. ఇంకా ఎక్కువ అంటే ఒక 600 కేజీల వరకు రావచ్చేమో. 500 వరకు అయితే మంచి పంట అయితే తీసుకోగలుగుతాం, ఇంకా అంతకుమించి అయితే తీసుకోలేము. మరీ ఎక్కువ బాగా ఈల్డ్ వచ్చి వాతావరణం వర్షాలు లేకుండా, అంటే మన సమ్మర్ క్రాప్ కదా, మామూలుగా దీన్ని ప్రూనింగ్ చేసినప్పుడు 10వ నెల అప్పుడు వర్షాలు లేకుండా రస్ట్ రాకుండా మంచి ఆరోగ్యంగా ఉందంటే మొక్క కాయ బాగా పడుతుంది. ఒక 600 కేజీల వరకు మనం పంట తీసుకోవచ్చు. ఓకే, అంటే మీరు ఇప్పటి వరకు ఎంత సాధించారు అట్లా? అంటే ఒక ఎకరాకి అట్లా మేము ఒక ఎకరాకి లాస్ట్ ఇయర్ అయితే 550 కేజీలు వచ్చింది మాకు. 550 కేజీల వరకు వచ్చింది ఒక ఎకరా. ఓకే, అంటే ఓన్లీ డ్రై ఫ్రూట్ సంబంధించిన రకమా? డ్రై ఫ్రూట్ సంబంధించిన రకం. అది పచ్చిపండు, అది వేరే అలాగా అమ్ముకోవాల్సి. ఓకే, పచ్చిపండు అంటే మీరు ఏ కాన్సెప్ట్తో పెట్టి రెండు దగ్గర ఒకే దగ్గర? అది మామూలుగా బళ్ళారి రకం మనకి కర్నూలులో అక్కడ ఇక్కడ అమ్ముతున్నప్పుడు మేము చూసాం దాన్ని.
చూద్దాం అది కూడా కొద్దిగా ఉండని మనకి తోట దగ్గర అన్నట్లు ఒక 2.5 ఎకరం వేశాం అంటే మెయిన్ గా వచ్చేసి డ్రై ఫ్రూట్ కి సంబంధించింది ఆ డ్రై ఫ్రూట్ అంటే అది డ్రై ఫ్రూట్ కాదు అది ఓకే ఓన్లీ ఫ్రెష్ ఫ్రూట్ నే అమ్ముకోవాల్సిందే ఇది మాత్రం డ్రై అంటే మనం ఇంకా ఎప్పుడన్నా మార్కెట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో దీని చేసుకోవడం జరిగింది అంటే మొత్తానికి ఓవరాల్ గా మీరు మెయిన్ కాన్సంట్రేషన్ అనేది డ్రై ఫ్రూట్ సంబంధించి పంట మీదనే ఉంటదన్నమాట అది ఇప్పుడు సడన్ గా ఇప్పుడు మనకు ఎండకాలం ఉంది ఇఫ్ మెయిన్ ఈ ఫ్రూట్ ఆధారపడే దాని మీదనే పండు సడన్ గా వర్షాలు వస్తుంటాయి ఒకవేళ పండు అయినప్పుడు చెట్టు మీద రైపెన్ అయినప్పుడు అంటే ఆ టైంలో ఎట్లా ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు ఈ రోజు కట్టింగ్ చేసే పండు రైపెన్ అయి ఉంటది కదా అది డ్యామేజ్ అవుతుంది ఓకే ఒక రోజు రెండు రోజులు పండు మనం కట్టింగ్ చేసి షెడ్ లో ఆరబెట్టాల్సిన పండు మాత్రం డ్యామేజ్ అయిపోతది వేస్ట్ అయిపోద్ది అంతే ఇంకా చెట్టు మీదనే చెట్టు మీదనే వేస్ట్ అయిపోతది తీసి పక్కకు పడాల్సిందే దాన్ని మళ్ళీ ఎక్కువ మెత్తగైనది పండు మనం డ్రై చేయడానికి వీలు కుదరదు అది వీలు కుదరదు అంటే ఒకసారి తడి తేమ పడితే కుదరదు అంటే పెద్ద వర్షం పడితే అట్లా మామూలు వర్షం పడినా ఏం కాదు సాధ్యమైన తరకి కాకపోతే అక్కడ డ్రై చేసిన తర్వాత దాని మీద వర్షం పడితే ఆ పండు ఆగం అయిపోతుంది ఓకే అంటే అంత ఫుల్లీ రైపెన్ కాకుండా ఈ టైం లో తీసేయచ్చు ఈ టైం లో ఒకవేళ వర్షం పడ్డా కూడా ఏం కాదు అనే స్టేజ్ ఉంటదా ఆహా ఉండదు అది మామూలుగా రైపెన్ అయిన తర్వాతనే కటింగ్ చేయాలి లేదంటే దాంట్లో స్వీట్ రాదు మామూలుగా డ్రై ఫ్రూట్ లో డ్రై ఫ్రూట్ కాబట్టి దానికి తగ్గట్టు స్వీట్ రాదు రైపెన్ కావాల్సిందే ఖచ్చితంగా పండు అయిన తర్వాతనే దాన్ని తెంపాల్సిందే అంటే మా అది మీరు అంత లోపల క్రాప్ వచ్చే లోపల ఈ ప్రూనింగ్ లా ఏమైనా చేయాల్సి ఉంటదా దీనికి పదో నెల ప్రూనింగ్ చేయాల్సిందే పదో నెల మొత్తం దగ్గరికి మొక్కను కట్ చేసి 2 ఫీట్ల మొక్క వదిలిపెట్టి పైన ఉన్న మొక్కను మొత్తం కట్ చేసేస్తే దానికి చిగుర్లు వచ్చి మళ్ళీ మొక్క పెరుగుతూ కాసుకుంటా పోతుంది అన్నట్టు ఓకే అట్లా ఇప్పుడు మనము ఇప్పుడు అంజీర సాగు మొదలుపెట్టినాం పంట స్టార్ట్ అయింది అట్లా ఎన్నేళ్ళ వరకు ఒక మొక్క మనకు పంట ఇవ్వగలుగుతుంది దీనికి రసాయనిక మందులు వాడకుండా మామూలుగా మన జీవామృతం కానీ మన పేడ ఎరువులు కానీ గొర్రె ఎరువు కానీ అవి ఇచ్చుకుంటుంటే దాదాపు 15 నుండి 16, 17, 18 సంవత్సరాల వరకు కూడా మొక్క ఉంటుంది ఇది మొండి మొక్క చనిపోయేది కాదు ఇది ఓకే మామూలుగా ఏదన్నా ఇప్పుడు మళ్ళీ లబ్బర్ కట్టే కదా ఇక్కడ తీసి పాతి ఎట్లా వస్తుందో ఇది కూడా అంతే వస్తుంది అన్నట్టు చనిపోవడానికి ఇది లేదు కాబట్టి ఫర్టిగేషన్ అది ఇది కొంచెం ఎక్కువ ఇచ్చినామంటే మొక్క చనిపోనికే ఉంటుంది రసాయనాలు ఏమన్నా ఎక్కువ వాడితే మాత్రం లైఫ్ టైం తగ్గుతుంది ఖచ్చితంగా నార్మల్ గా ఈ పేడ ఎరువు ఇవన్నీ వాడితేనే లైఫ్ బాగుంటుంది మొక్క కూడా ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది ఓకే అంటే ఎటువంటి ఇప్పుడు వర్షాకాలం కూడా తట్టుకుంటుందా వర్షాకాలంలో మనం దీన్ని ఏం చేయరాదు అది మామూలుగా ఆకులు రస్ట్ వచ్చి అంత రాలిపోవడం చేయడం ఎక్కువ ఉంటుంది అన్నట్టు అంటే ఈ మొదలు మనకు మంచిగా ఉంటుందా మొదలు అంత మంచిగా ఉంటుంది ఓన్లీ ఆకు మామూలుగా దాని మీద ఉన్న కాపు పిందె అంత రాలిపోదు కానీ డ్యామేజ్ అవుతుంటుంది పురుగు వచ్చి వాళ్తుంటుంది ఈగ వచ్చి వాళ్తుంటుంది అంతా డ్యామేజ్ చేసేస్తుంటుంది దాన్ని మీరు అన్నట్టు ఈ డ్రై ఫ్రూట్ ప్రిపరేషన్ ఎట్లుందో ఒకసారి మనం చూద్దాం ఇది ఒక 2 రోజులు ఉండగా తినాల్సింది దీన్ని రేపు కటింగ్ అవుతుంది ఇది రేపు కానీ ఎల్లుండి కానీ ఈ పండు ఇంకా మనకి దాదాపు ఒక 15 నుండి 20 రోజుల వరకు పడుతుంది ఇంకా ఇది మామూలుగా మనం కటింగ్ రైఫన్ అయ్యి మనం తెంపాలనుకుంటే ఇప్పుడు ఈ పండు అయితే దాదాపు 2-3 రోజుల్లో ఇది కటింగ్ అవుతుంది ఇది అంజీర పండ్లను డ్రై ఫ్రూట్ చేసుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అసలు ఈ ప్రక్రియ ఎట్లా ఉంటుందో శేషిరెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ ముఖ్యంగా మనం అంజీర పండ్లు సాగు చేసిన తర్వాత ఏ టైంకి తెచ్చి ఏ టైంకి ఇట్లా ఆరబెట్టుకొని అసలు దీని స్టెప్స్ ఎట్లా ఉంటాయి ఇప్పుడు మనకిది రోజు ఉదయం 8 గంటల లోపు కటింగ్ చేయాలి 8 నుండి అంటే 7 గంటల నుండి 9 లోపల కటింగ్ చేయాలి 9 గంటలు తీసుకొచ్చి ఇక్కడ ఇట్లా ఆరబెట్టాలంటే పూర్తిగా రైఫ్ అయిన పండును మాత్రమే తీసుకొచ్చి ఇట్లా ఇట్లా ఆరబెట్టాలన్నట్టు మామూలుగా 10, 11, 12 లోపల ఆరబెట్టేసేస్తే ఇది 4 రోజులు ఆరిన తర్వాత దీన్ని మళ్ళీ సేఫ్ చేసేస్తాం అన్నట్టు వెడల్పు ఇసరా మన వెడల్పు రావడానికి చేసి మళ్ళీ మిషన్తో ఫ్రెషింగ్ చేసి మళ్ళీ 2 రోజులు ఆరబెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇంకా ప్యాక్ చేసేస్తాం అంటే మొత్తం 8 రోజులు 9 రోజులు పడుతుంది ఓకే ఈ బయట ఆరబెట్టడానికి 9 రోజులు 9 రోజులు పడుతుంది అంటే మనం ఈ ఆరబెట్టే క్రమంలో దీని మీద ఏమైనా మామూలు డైరెక్ట్ తెచ్చి ఆరబెట్టచ్చా ఏమన్నా మనకు సంబంధించి న్యాచురల్ గానే ఏమన్నా లిక్విడ్లు అట్లా లిక్విడ్ ఏం లేదు మామూలుగా మేము ఉడకబెడతాం వేడి నీళ్ళలో దాదాపు 25 లీటర్ల వాటర్లో 1 కేజీ చక్కెర వేసి ఉడకబెట్టి తెచ్చి ఆరబెడతాం అన్నట్టు ఓకే తెంపుకొని వచ్చినాక మామూలుగా ఇది నీళ్ళలో ఉడకబెడితే దీంట్లో ఉన్న వాటర్ ఇగ్గేసుకుంటుంది ఓ 2 రోజులు ముందు ఆరడానికి ఆస్కారం ఉంటుంది లేదు డైరెక్ట్ ఫ్రూట్ తీసుకొచ్చి ఇట్లా పెట్టేసినామంటే కూడా 2 రోజులు లేట్ అవుతుంది షుగర్ అనేది కొంచెం వాటర్ని పీల్చుకుంటుంది అన్నందుకు షుగర్ వేస్తున్నాం తర్వాత మళ్ళీ మనం ఫ్రెష్ అంటే ఇది 4 రోజులు ఆరబెట్టిన తర్వాత చేతో ఇది చేసిన తర్వాత మళ్ళీ 2 రోజులు ఆరబెట్టి
మళ్ళీ దీన్ని తీసుకొని పోయి మళ్ళీ వేడి వాటర్లో అంటే షుగర్ లేకుండా వేడి వాటర్లో మళ్ళీ ఉడకబెడతాం అన్నట్టు ఆ పైన ఏదైనా షుగర్ ఏదైనా ఉంటే కూడా ఆ వేడి వాటర్లోనే వెళ్ళిపోతుంది ఇక్కడ దాదాపు 5 రోజులు 6 రోజులు ఆరబెట్టిన తర్వాత సేవ్ చేస్తాం మళ్ళీ 2 రోజులు అంటే టోటల్ గా 8 రోజులు ఆరబెట్టిన తర్వాత మళ్ళీ వేడి మళ్ళీ అంటే మరిలించిన వాటర్లో మళ్ళీ దీన్ని అద్దేస్తాం అన్నట్టు అంటే మామూలుగా ఏదైనా పురుగు ఇరువు ఇక్కడ ఏదైనా వాల్తే మన గుడ్డు పెట్టింటది కదా ఆ వేడి వాటర్లో మళ్ళీ చేసేస్తే ఈ షుగర్ ఏదైనా కోటింగ్ ఉంటే కూడా దానికి వెళ్ళిపోతది అన్నట్టు ఓకే ఇంత ముందు మరగబెట్టినప్పుడు మరగబెట్టి షుగర్ లా మరగబెట్టినప్పుడు ఉండేది కోటింగ్ దీని మొత్తం వెళ్ళిపోతది ఆ మరిలిచిన వాటర్లో ఇంకా మళ్ళీ ఫ్రిజ్ చేసి ఒక 2 రోజులు దాంట్లో ఆరబెట్టేసి ప్యాక్ చేస్తాం ఇంకా అంటే నేను ఇందాక అదే అడుగుదాం అనుకున్నా మీరు ఈ పురుగు పుట్టరా అంటే దానికి మనం దాని నుంచి ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి బయట పెట్టుకున్నప్పుడు పురుగు మామూలుగా యాక్చువల్ ఏం రాదు ఏదైనా ఈగ అట్లా ఏదైనా గుడ్డు పెడితే తర్వాత నెక్స్ట్ మనం ప్యాకింగ్ చేసిన తర్వాత పురుగు పడడానికి ఆస్కారం ఉంటదన్నట్టు ఓకే అట్లా మళ్ళీ వేడి వాటర్లో మళ్ళా ముంచి బాగా చేసి చేసి మళ్ళీ ఇంకా ఫ్రిజ్ చేసి 2 రోజులు ఈగ దోమ లోపలికి పోదన్నట్టు దాంట్లో దాంట్లో ఆరబెట్టి ఇంకా ప్యాక్ చేస్తాం అప్పుడు ఇంకా గుడ్డు ఇడ్డు ఏదైనా దాంట్లో ఉండదు ఇంకా ఓకే అంటే ముఖ్యంగా ఇప్పుడు మనము అంజీరా సాగు చేస్తున్నాము ఈ పండుకి అసలు ఇంకోటి ఇక్కడ కోతుల బెడద కూడా ఉంటుంది ఇప్పుడు బయట ఆరబెట్టినప్పుడు అయినా కానీ మనకు ఫ్రూటింగ్ వచ్చినప్పుడు వాటి నుంచి ఎట్లా ప్రొటెక్షన్ చేస్తారు అంటే ఈ ప్రాంతంలో ఎట్లా మా ప్రాంతంలో అయితే కోతులు లేవు ఏదైనా కుక్కలు అది రానికే చుట్టూ వల కట్టి కట్టినాము లోపలికి ఏదన్నా లోపలికి రావడానికి ఏదే ఆస్కారం లేదు ఇంకా మాల కోతులు అయితే ఏరలు ఎక్కడా లేవు ఓకే మనకు ఇప్పుడు ఆరబెడుతున్నాము 8 రోజుల పాటు ఆరబెడతారు మళ్ళీ ఉడకబెడతారు ఈ టైం లోపల అసలు ఏదైనా మిస్ అయితే ఈ పని మిస్ అయితే దీనివల్ల లాస్ వస్తుంది అని ఏమైనా ఉంటారా ఇలా అంటే మిస్ అయితే దీంతో నష్టం ఇంకా మిస్ అవ్వడం అంటే ఇంకా ఏం లేదు ఇప్పుడు మనం ఈ 3 నెలలు మాత్రం ఏది మిస్ కాకుండా చూసుకుంటున్నాం ప్రజెంట్గా అయితే ఇంకా ఎక్కడ ఏది మిస్ కాలేదు ఏదైనా పండగలకి దానికి దీనికి ఏమైనా లేబర్ రాకపోతే ఓ రోజు 2 రోజులు లేట్ అయినా ఏమి కాదు అయితే కొంచెం కలర్ అంటే ఎక్కువ ఎండితే కొంచెం కలర్ డిమ్ అవుతుంది అంతే ఓకే ఇంకా అంత తప్ప నుంచి ఏమీ కాదు అంటే ఇప్పుడు మనం ఉడకబెట్టకుండా డైరెక్ట్ ఆరబెడితే ఏమైతే లాస్ట్ ఇయర్ ఉడకబెట్టకుండా చేశాం దాదాపు ఒక 500 కేజీలు చేశాము 500 కేజీలు చేస్తే వాళ్ళ నుండి పురుగు పడింది సార్ అన్నారు ఓకే 500 కేజీలను పక్క పెట్టేసి వాళ్ళ నెక్స్ట్ మళ్ళీ ఉడకబెట్టే చేస్తున్నాం మనము ఇప్పుడు షెడ్ లోపలికి వచ్చాము అంజీరా సాగు తర్వాత డ్రై ఫ్రూట్ చేసే క్రమంలో షెడ్ లోపల ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అట్లనే షెడ్ నిర్మాణం ఏ విధంగా ఉండాలి ఆరబెట్టే క్రమంలో జాగ్రత్తలు కానీ మేనేజ్మెంట్ కానీ ఎట్లుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం సార్ మనం ఇందాక బయట చూసాం అంటే ఒక కొద్ది రోజులు ఎండబెట్టేసి మళ్ళీ మనం ప్రెస్సింగ్ చేసుకునే స్టేజ్కి ఇక్కడ పెడుతున్నట్టు కనిపిస్తుంది సార్ దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ ప్రాసెస్ ఇప్పుడు మేము చెట్టు మీద ఉంటే తెంపుకొచ్చిన పండు ఇది 6 రోజులు ఉంటుంది ఓకే 6 రోజుల తర్వాత ప్రెస్సింగ్ చేసి మళ్ళీ ఇక్కడ పెట్టేశాము మామూలుగా ఇది 2 రోజులు ఆరబెట్టిన తర్వాత ఇది ప్యాకింగ్ చేయాల్సిందే ఇంకా ఇంకా ప్యాకింగ్ చేసి మనం మార్కెట్కి రెడీ అవుతుంది ఇంకా స్పెషల్గా షెడ్ డిజైన్ ఏమన్నా దీనికి దీనికోసం సపరేట్గా ఇట్లా ఆధారపడి ఉంటుందా డిజైన్ అంటే మామూలుగా ఇప్పుడు పైన బయట ఉన్న టెంపరేచర్కి దీనికి 20% అదనంగా టెంపరేచర్ దీనికి అందిస్తుంది అన్నట్టు తొందర ఆడడానికి ఆస్కారం ఉంటుంది ఓవరాల్గా తీసుకునే దాన్ని చూస్తే కొంతమంది షెడ్ వేసుకునే పరిస్థితి ఉండదు దానికి దీనికి ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటాయి షెడ్ కి దానికి తేడా ఏముంటుంది అంటే వర్షం వస్తే మొత్తం డ్యామేజ్ అయిపోద్ది వర్షం వచ్చిన తర్వాత 2 రోజులు కానీ తడిస్తే మొత్తం ఈ ఫంగస్ వచ్చి మొత్తం బూజు వచ్చి పాడైపోద్ది పండు వర్షం రాకుండా దీంట్లో పెడుతున్నాం కాబట్టి వర్షం వచ్చినప్పుడు ఇదల్లా మొత్తం సేఫ్గా మనం మళ్ళీ ప్యాకింగ్ చేసి మార్కెట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ షెడ్లో ఉండేది దాదాపు ఒక 500 కేజీలు ఉంటుంది ఇప్పుడు మన దగ్గర మనం చూస్తున్నాం మన ఈ షెడ్లో ఉండేది 500 కేజీలు ఉంటుంది 500 కేజీలు అంటే మామూలుగా ఈ వర్షం 2 రోజులు వర్షం పడింది అనుకో 500 కేజీలు పోయినట్టే మనం అంతా కష్టపడి చేసి వర్షానికి నానబెట్టుకుంటే మొత్తం పాడైపోతే చాలా నష్టం ఉంటుంది ఖచ్చితంగా షెడ్ నిర్మించుకుంటేనే లాభం ఉంటుంది ఇంకా మాకు ప్రజెంట్గా అయితే మేము డ్రై ఫ్రూట్నే తయారు చేసి చేస్తున్నాం మామూలుగా దీన్ని మామూలుగా జ్యూస్ చేసి అది ఇది చేసి కొంతమంది చేస్తున్నారు ఇంకా మేము దాన్ని అయితే దాని వైపు పోలేదు మేము ఓన్లీ డ్రై చేసి మార్కెట్ చేసుకుంటున్నాము గత 4 సంవత్సరాల నుండి ఇప్పుడు మనము ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇట్లా ఎండబెట్టాము ప్యాక్ చేస్తాం మామూలుగా లేకపోతే ఓవరాల్గా దీని ప్రక్రియ పూర్తయింది ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు మార్కెట్కి వెళ్ళాక ఒకవేళ వేరే కొన్ని కారణాల వల్ల పోకుండా సేల్ కాకుండా ఉంటాయి ఇది ఎన్ని రోజుల వరకు స్టోరేజ్ ఉంటుంది ఎన్ని రోజుల నిల్వ ఉంటుంది మామూలుగా ఇది ఈ డ్రై ఫ్రూట్ తయారైన తర్వాత మేము ఏసీలో పెట్టేస్తాం ఎవరైనా ఆర్డర్ ఇస్తే బయటికి పంపించేస్తాం ఇది 4 నెలల వరకు ఇదైతే ఉడకబెట్టకుండా ఉడకబెట్టి చేసినది కాబట్టి పురుగు అయితే పడదు కలర్ అయితే లైట్గా చేంజ్ అవుతుంది పురుగు పడడానికి ఆస్కారం లేదు మామూలుగా ఇది ఏసీలో పెట్టుకుంటే 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాల వరకు కూడా దీన్ని ఫ్రూట్ని వాడుకోవచ్చు కోల్డ్ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసుకుంటే 2 సంవత్సరాల వరకు తిన్నా ఏమీ ఇబ్బంది లేకపోవచ్చు ఇప్పుడు నార్మల్గా అంత వసతి లేని వాళ్ళు
చిన్న రైతులు ఒకేలు చేసిన వాళ్ళు వాళ్ళు పెట్టుకోవాలంటే ఎన్ని నెలల వరకు ఉంటది ఒక నార్మల్ స్టోరేజ్? ఎవరంటే వాళ్ళ ఏ స్తోమత లేని వాళ్ళు కూడా కోల్డ్ స్టోరేజ్ మన పక్కలో ఉంటాయి. ఏదన్నా మళ్ళీ ఒక 50 రూపాయలు 100 రూపాయలు 25 కేజీ 20 కేజీస్ బాక్స్ కాటన్ ప్యాక్ చేసి దాంట్లో పెట్టేసుకొని వాళ్ళకి వీలున్నప్పుడు మార్కెట్ ఉన్నప్పుడు వాళ్ళు అమ్మేసుకున్నా ఇబ్బంది ఏమి ఉండదు. అది మహా అంటే 100-200 రూపాయలకి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. మార్కెట్ చేసుకోవచ్చు అట్లా. అంటే మామూలుగా ఇప్పుడు మీరు చూస్తున్నంతవరకు 5 ఏళ్ళ నుంచి ఏమో చేస్తున్నారు ఈ సాగు కానీ ఈ డ్రై ఫ్రూట్ ఈ పని కానీ, అప్పటి నుంచి మామూలుగా ఈ ఇప్పటి వరకు అంటే మార్కెట్లో ఎటువంటి హెచ్చు తగ్గులు ఉన్నాయి? మార్కెట్ దీనికి ఏ విధంగా ఏర్పడింది? డిమాండ్ ఎట్లా ఉంది? మార్కెట్లు అంటే మామూలుగా షాపులకి మేము పంపిస్తున్నాం. సపరేట్ మార్కెట్ అయితే ఏమీ లేదు. ఆ షాపుల వాళ్ళే పరిచయం చేసుకొని వాళ్ళకి ఒక 10 కేజీల 20 కేజీల 30 కేజీల 50 కేజీల అలా పంపిస్తున్నాం అంతే. ఇంకా హెచ్చు తగ్గులు అంటే మామూలుగా కొంచెం ఎక్కడన్నా బయట నుండి ఎక్కువ ప్రొడక్షన్ ఏదన్నా వచ్చి చేసిందంటే కొంచెం మన సరుకు తక్కువ వాడతారు. అక్కడ తక్కువ ఉందంటే మన సరుకు కొంచెం ఎక్కువ వాడతారు. ఓపెన్ మార్కెట్లో మామూలుగా మీ అనుభవం ప్రకారం డ్రై ఫ్రూట్కి ఒకవేళ మనం పండించి దాన్ని తయారు చేసి డ్రై ఫ్రూట్ తయారు చేసి బయట అమ్మగలిగే అంత ఉందా డిమాండ్ అనేది? ఉంది, డిమాండ్ అయితే బాగుంది. కాకపోతే మనకి మార్కెట్ ఇది డ్రై ఫ్రూట్ అమ్మేవాళ్ళు బాగా పరిచయం కావాలి. బాగా పరిచయం అండి. మన ఫ్రూట్ కూడా ఎలాంటిది అంటే ఇది కొంచెం డ్రై కాకపోతే కొంచెం ఏదన్నా ఇదైతే కొంచెం పులుపు రావడానికి ఆస్కారం ఉంటుంది. పులుపు లేకుండా కలర్ మంచి కలర్ వచ్చిందంటే వాళ్ళు కూడా మనది మనది ఎక్కువ సేల్ చేస్తారు, చేయడానికి ఇది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకు ఇప్పుడు ఇంకొక 2 రోజులలో ఇది ప్యాక్ చేయొచ్చు చేయొచ్చు ఆ స్టేజ్లో ఉంది. మెత్తగానే ఉంది, ఇట్లనే ఉంటుందా గట్టిపడితే ఎట్లా ఉంటుంది? గట్టి ఏం పడదు, మామూలుగా మాయిశ్చర్ అంతా ఆరిపోయింటది దీంట్లో. ఇంకా ఏం ఉండదు, 2 రోజుల కల్లా ఇంక ఇదేం ఉండదు. దీంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా అయిపోద్ది. పైన ఈ జిడ్డు జిడ్డు ఈ తేమంతా ఏం ఉండదు. మొత్తం డ్రై అయిన తర్వాత ప్యాక్ చేస్తే ఇంకా ఏమి ఎలాంటిది ఫంగస్ కానీ ఏది కానీ దీంట్లో ఉండదు. ఇందాక నేను షెడ్ లో చూస్తే కొన్ని ఫ్యాన్లు కూడా ఇంకా ఉన్నాయి మీద, మన దాంట్లో ఏర్పాటు చేసినాం అంటే వాటి అవసరం ఖచ్చితంగా అవసరం. కొద్దిల వరకు ఇప్పుడు ఈ షీట్ అంటే పాలి షీట్ ఏముంటుంది అంటే పైన టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. ఆ హీట్ని తీసుకొని ఇది ఇంకా ఫ్యాన్ ఇట్లా గాలి వస్తే తొందర ఆరుతుంది అన్నట్టు. అంటే టైం పీరియడ్ మిగులుతుంది. ఇంకోటి హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే కొంచెం వరకు కాయ డ్యామేజ్ కావడానికి ఆస్కారం ఉండే ఎక్కువ ఉంటుంది. ఆ గాలి తీసి అంటే మామూలుగా ఈ ఫ్యాన్లు కాకుండా మామూలుగా బయట ఫ్యాన్లు పెడితే ఇంకా బాగుంటుంది. ఆ గాలి తగలకపోవచ్చు అన్నట్టు నేను ఈ ఫ్యాన్లు అన్నీ ఫిట్ చేశాను అన్నట్టు. ఇది ఫిట్ చేసినప్పుడు ఇంకా చాలా బాగా మంచిగా డ్రై అవుతుంది. ఓకే, గాలి ఉంటేనే మనకు బెటర్, తేమ ఉండకుండా చూసుకోవచ్చు. అయితే ఇంకోటి సార్, ఇప్పుడు మనం ఇంత పెద్ద పెట్టుకున్నాం, ఒక 500 కేజీల వరకు ఉన్నాయి. మెయిన్ ఇది ఫ్రూట్ కాబట్టి, ఒక స్వీట్ ఫ్రూట్ కాబట్టి ఈ ఈగను ఎట్లా మనము ఆ ఈగలు కానీ మనకు పెస్ట్ వస్తుంటారు, అంటే పంటకు వచ్చే పెస్ట్ కాకుండా ఇక్కడికి వచ్చే వరకు సేమ్ ఈ ఈగలు కానీ ఆలడం కానీ వాటికి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం? ఇంకా మామూలుగా ఇప్పుడు ఈ టెంపరేచర్లో ఈగ దోమ అయితే రాదు. ఒకవేళ వచ్చినా కింద అంతా చుట్టూ రౌండ్గా బ్లీచింగ్ పౌడర్ చల్లేస్తాం, ఏ చిన్న ఇది పురుగు కానీ మళ్ళీ ఈగ దోమ ఏది రాకుండా. ఇంకా మామూలుగా ఏదైనా చిన్నది వచ్చినా కానీ కింద ఈ కట్టేసాము యెల్లో కవర్లు, ఆ ట్రాప్స్ కట్టేసినాం. ఆ ట్రాప్స్కి వచ్చి అతకపోతుంటాయి, ఏదైనా వచ్చిందంటే ఏదో ఒకటి వచ్చిందంటే దానికి అతకపోతాయి. పంటల మొక్కల మధ్యలో పెట్టినట్టు దీంట్లో కూడా మొత్తం ఒక మంచానికి వచ్చేసి దాదాపు ఒక 20-20 పెట్టేశాము. ఆ దోమ మొత్తం దీనికి అతుక్కుంటుంది అన్నట్టు ఏదన్నా వస్తే. ఇప్పటికీ మామూలుగా మీరు 5 ఏళ్ళు అవుతుంది కదా, దీనిలో మనం మొదట ఈ ఒక ఎకరాకి ఎంత పెట్టుబడి అవుతుండొచ్చు మామూలుగా? ఒక ఎకరాకి ఇంచుమించుగా 1 లక్ష నుండి 1 లక్ష 50 వేల వరకు కావచ్చు. పంట వచ్చేటప్పటికి దాదాపు 2 లక్షలు కూడా కావచ్చు. కేవలం పంట ఓన్లీ పొలంలోనే పొలంలోనే ఇంకా ఈ షెడ్ అది ఇది ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా ఆదనం. అయితే ఓకే సార్, మనకి ఇప్పుడు అంత సుమారు ఒక 3 లక్షలు అయింది అనుకుందాం. మామూలుగా ఇప్పుడు ఒక ఎకరా 3 లక్షలు అయింది. ఇది అమ్ముకునేంత వరకు ఒకవేళ మార్కెట్ ఉండి ఎంతవరకు సంపాదించారు ఒక రైతు? ఇంకా అది కరెక్ట్ చెప్పలేము. ఇప్పుడు అంచనా అంటే ఇప్పుడు పంట బాగొస్తే 1 సంవత్సరం అంటే 2 సంవత్సరాలకి పంట తీసుకోవచ్చు. 2 సంవత్సరాలకు పంట తీసుకోవచ్చు. 2వ సంవత్సరం మామూలుగా ఉంటుంది. 3వ సంవత్సరానికి అయితే మనం ఈ షెడ్ వచ్చేసి మామూలుగా ఆ మొక్కలు తెచ్చి దాన్ని మొక్కలు పెంచడం చేయడం దాని నుండి ఇవల్ల ఈ ఖర్చు 2వ సంవత్సరం అయితే మంచిగా బయటపడతారు పెట్టిన పెట్టుబడి. అంటే మామూలుగా మీరు ఇంతవరకు మీరు మంచిగా అత్యధికంగా లేకపోతే దీనిలో ఆశాజనకంగా ఇంత పెట్టి ఇంత వచ్చినాయి అనే ఎప్పుడన్నా ఉందా? మాకు 1వ సంవత్సరంలో మా పెట్టుబడి మొత్తం వెళ్ళిపోయింది. ఓకే, దాదాపు 1వ సంవత్సరం అంటే 2వ సంవత్సరం పంట తీసుకోవచ్చు. 2వ సంవత్సరంలో మాకు దాదాపు ఎకరాకి 400 కేజీల దాకా వచ్చింది ఒక ఎకరాకి. మొదటి పంటనే దాన్ని 800 రూపాయలకు 1 కిలో లాగా మేము బయటికి అంతా పంపించాము. ఓకే,
అంటే మామూలుగా మీరైతే ఇంతవరకు కొన్ని జాగృతలు తీసుకొని మీ ఎవరైతే మీ మిత్రుడు ఉన్నారో ఆయన ఆలోచనలు కూడా వాటిస్తూ మంచి లాస్ లేకుండానే నడుపుకుంటొచ్చాం అంటే మనం జాగృతలు తీసుకుంటూ చేసుకోవచ్చు అన్నమాట చేసుకోవచ్చు రెండో సంవత్సరానికి మనం పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చేస్తది మూడో సంవత్సరం అంటే ఇటువంటి కరెక్ట్ పద్ధతులు పాటిస్తే పాటిస్తే చూశారు కదా ఇది అంజీర సాగులో శేషిరెడ్డి గారి అనుభవాలు పంట మొదలు డ్రై ఫ్రూట్ చేసుకునేంత వరకు దాని విక్రయించుకునే వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పద్ధతులు పాటించాలనే విషయాలు మీకు పూర్తిగా అవగాహన కలిగించాయని అనుకుంటాం అండ్ ఇటువంటి మరిన్ని కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం కెమెరామెన్ జగన్తో మీ రమేష్ మిదే నిలదల్లి మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం నమస్తే